తెలుగుదేశం పార్టీని రానున్న రోజుల్లో టీడీపీ నాయకుల్ని రోడ్లపై ఎత్తరగనివ్వకుండా తరిమి కొట్టే రోజులు వస్తున్నాయని దువ్వూరు అజిత్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ నాయకుడు పట్టాభి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వాకడలో వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు దువ్వూరు అజిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండడం గుర్తించలేని ప్రబుద్ధుడు చంద్రబాబుని ఘాటుగా విమర్శించారు. ఎందుకంటే ప్రజలను రెచ్చగొట్టి అరాచకం సృష్టించి దీన్ని రాష్ట్రపతి పాలన తీసుకురావాలని చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కోరుకుంటుంది. ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామం. దీన్ని మేము ఖండిస్తూ వాకాడ మండలంలో ఈరోజు మేము తీవ్రం ఖండించి దీని మీద నిరసన తెలియజేస్తున్నాం. అది కూడా కాకుండా నిన్న ఒక ప్రబుద్ధుడు చెప్తుమూరు మండలంలో ఆయన స్థాయికి మన స్థాయి ఎంత ఆయన స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి కానీ ఒక ముఖ్యమంత్రిని తీవ్రమైన పదజాలంతో మాట్లాడటం కూడా దాని మీద కూడా తీవ్రంగా ఖండిస్తూ దీన్ని పోలీసులు ఆయన మీద కేసు పెట్టి ఆయన చేయాలని కూడా కోరుకుంటూ ఉంటున్నాను. ఒకటే చెప్తున్నావు, నువ్వు ఇన్ని వేషాలు వేసినా ఇన్ని నక్కచిత్తులు వేసినా మా ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్ నిన్న ఇచ్చాడు. ఎంతో హుందాతనంతో ఒకే విషయం చెప్పాడు, మేము పనిచేసుకుంటూ పోతాం, వీళ్ళు మురుక్కుంటా ఉంటారు, ఎవరో ఆవేశం వచ్చి ఒకరిద్దరు ఆయన ఇంటి మీద పోతే ఆయన ఏదో పెద్ద మహానాయకుడైనట్టు ఆయన మీద దాడి జరిగినట్టు దానికే ఈ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలంటే ఇది ఎక్కడికి పోతుంది ఈ తెలుగుదేశం పార్టీ అని అడుగుతున్నాం. నిన్న బంద్ అన్నారు, కనీసం ఒక బీడీ కొట్టు కూడా ముగించలేకపోయిన తెలుగుదేశం దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఈరోజు ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కథ అయిపోయింది. ఏదో అరాచకాలు సృష్టించి ఈ రాష్ట్రంలో అల్లకల్లోలు రేపి మళ్ళీ మీ ఉనికిని కాపాడుకోవాలంటే అది జరిగే పని కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ ఏం చేయలేరు. మీ అసంతృప్త మాటలు మాట్లాడే వాళ్ళందరూ నోరు జాగ్రత్తగా పెట్టుకోకుంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్ల మీద కూడా తిరగలేరని హెచ్చరిస్తూ మరోసారి చంద్రబాబు నాయుడికి చెప్తున్నాం, అయ్యా నువ్వు రాష్ట్రంలో తిరుగు, హైదరాబాద్లో కూర్చోబాక, మంచి పనులు చూడు, జరుగుతున్నటువంటి అభివృద్ధి చూడు. నువ్వు ఎక్కడో కూర్చొని ఎవరినో మాటలు విని ఏదేదో చేయాలంటే జరిగే పని కాదు. జగన్మోహన్ రెడ్డి అని అతను ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి. ఆయన ఎవరు ఏం చేయలేరు. ఆయన చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు యావత్ భారతదేశం. ఈరోజు మనందరికీ తెలుసు, మొన్నటి దినం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక దౌర్భాగ్యుడు వార్డు మెంబర్ కాదు గెలవలేని వ్యక్తి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద నోటుకొచ్చినట్టు మాట్లాడి తన ఈరోజు దాన్ని చూపించాలనుకున్నటువంటి ఒక దౌర్భాగ్యుడిని ఖండించాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని వత్తా చేసుకొని బోచడీకి అనేది పెద్ద పదం కాదు అని మాట్లాడుతున్నాడు. ఈరోజు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి